ఇది వెళ్ళాలి. అయితే ఇక్కడ ఏమి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే మనం ఈరోజు వచ్చేసి ఏడుపాయల గుడికి పోతున్నాం అనమాట. అది మెదక్లో ఉంది. అయితే కారు కడిగిన, ఇప్పుడే కారు కడిగి నీట్గా చేసి మొత్తం క్లీనింగ్ చేసి పెట్టుకున్నా. అయితే 6 స్టార్ట్ అవుదాం. ఇంకా స్నానం చేసుకోలేదు, స్నానం చేసుకుని బయలుదేరదాం. అయితే ఎంతసేపు పడుతుంది ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనకు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి కార్ని అయితే నీట్గా కడగడం అయితే జరిగింది. నీట్గా కడిగేసి మనంతా రెడీ చేసుకొని మనం బయలుదేరదామని అనుకున్నాము. అయితే ఫస్ట్ వచ్చేసి మనము ఫారెస్ట్కి పోదామా లేకపోతే టెంపుల్కి పోదామా అని ఆలోచించాము. మొత్తం అది ఫారెస్ట్ ఏరియానే కదా, అక్కడ మనకు ఫుడ్ కూడా అది ఫారెస్ట్ కాబట్టి మనకేమీ దొరకదు కాబట్టి మనం ఇంట్లోనే వండుకోవాలన్నమాట. ఇంట్లోనే వండుకొని ఇంట్లో నుంచి మొత్తం పార్సల్ తీసుకొని వెళ్ళాలి. పార్సల్ తీసుకొని వెళ్ళి అక్కడ తింటే బెటర్. అక్కడ వండుకున్నా వండుకోవచ్చు కానీ ఫారెస్ట్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అందుకని మేము తీసుకుపోతాము, ఇంట్లోనే వండుకొని మొత్తం పార్సల్ కట్టుకొని బయలుదేరుతున్నాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు మనం ఏడుపాయల వనదుర్గా టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ విశేషం ఏంటంటే మనకు అక్కడ మంజీరా రివర్ కూడా అవైలబుల్ ఉంది. అక్కడ మంజీరా రివర్ ఒకసారి చూద్దాం, వర్షం పడి నిండినట్టుంది. అయితే సండే కాబట్టి ఈరోజు రష్ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నా, చూద్దాం పోయినాక. అయితే ఇప్పుడు మనం వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ ఉన్నాం. అర్బన్ పార్క్ అన్నమాట. మనకి ఇక్కడ టికెట్స్ ఉన్నాయి. 50 rupees. చెట్ల పేర్లు, చెట్ల పేర్లు పెట్టారు అక్కడ. ఏం చెట్టు ఇట్లా వచ్చినాం చేది కన్నా. ఓ అక్క, పోయి మనం ఇట్లా పోయి సపోర్ట్లే. అన్నమాట ఇది వెళ్ళాలి. అయితే ఇక్కడ ఏమేమి ఏదో రాసి పెట్టారు, రోజ్ స్టోన్స్, నో ఆల్కహాల్, నో లైటింగ్. ఇది వెళ్దామా కట్టారు. అయితే ఇప్పుడు ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ట్రెక్కింగ్ అంటే ఏం లేదు, ఎక్కడమే చూద్దాం. వాచ్ టవర్లో వ్యూ బాగుంటుందని అందరు అంటారు. లెట్స్ గో అండ్ సీ. నా అనంటారండి, వస్తారా? ఇదిగో ఇంకో బ్లాగర్, ఒక బ్లాగర్, ఇంకో బ్లాగర్, ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట. ధోని పెద్దోడా, చిన్నోడా, వెయిట్. వాళ్ళు ఇద్దరు ఉరుకుతూ రాకుండా మాతో రండి రండి. మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నమాట ఇదంతా. నర్సాపూర్ ఫారెస్ట్, ఇది అర్బన్ పార్క్, నర్సాపూర్ ఫారెస్ట్ అన్నమాట. ఆదిలాబాద్ ఆదిలాబాద్ టైగర్ రిజర్వ్, అది టైగర్ రిజర్వ్లో పోలే ఇట్లా పడతాడు. ఇక్కడ మామూలుగా
కోతులు మామూలు జంతువులు తప్ప వేరేవి లేవు కాబట్టి ఏం కాదు. టైగర్ రిజర్వ్ కష్టం. రేగుమల్లు అది కసకన దిగుతాయి చూసి. రేగుమల్లు ఉన్నాయి చూసుకొని రావాలి. ఏయ్ రేగుమల్లు ఉన్నాయి చూసా, ఈ నిమ్మ చెట్టు చూడు, ఇది నిమ్మ చెట్టు. రేగుమల్లు ఉన్నాయి కటక్కన దిగుతాయి, తెలుగు కూడా తెలియదు దిగినట్టు. ముట్టుకో ఇగో రేగు చెట్టు, రేగు చెట్లు బావా. అసలు ఫారెస్ట్ అంటే ఇదే, దట్టంగా ఉంది ఫుల్. ఆగండి రాగండి, రే మాతో రండి. చూడచ్చు అయితే మనం ఇప్పుడు ట్రెక్కింగ్ చేస్తున్నాం అన్నమాట. కొండ చాలా పెద్దగానే ఉంది, ఎక్కాలి పైకి. మొత్తం డీప్ ఫారెస్ట్లో ఉన్నాం ప్రస్తుతం, అంత కంప్లీట్ డీప్ ఫారెస్ట్. ఓకే సో ట్రెక్కింగ్ చేసుకుంటా పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం. ఓకే సో నాకాపూర్ ఫారెస్ట్ ఏరియా అన్నమాట ఇదంతా. అయితే పబ్లిక్ ఏమంత ఎక్కువ లేదు, తక్కువనే ఉంది. సండే అయినా అంత ఎక్కువ ఏం లేదు. మీరు వచ్చేయచ్చు, కాకపోతే మనకు టికెట్ అయితే ఉంది లోపలికి. 50 రూపీస్ అడల్ట్స్కి, 30 రూపీస్ చిల్డ్రన్. కార్ పార్కింగ్కి వచ్చేసి ఒక 20 రూపీస్ అయింది. సో అదనమాట ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏరియా అన్నమాట ఇదంతా. ప్రియాంక ఇటు చూడు, వ్యూ పాయింట్ పైన నుంచి కదా చూసే. వర్షం పడ్డప్పుడు వాటర్ అంతా ఫ్లో అవుతుంది ఇక్కడ. చూడవచ్చు మీరు మార్క్స్, వాటర్ ఫ్లో మార్క్స్ ఎంత. వాటర్ ఫ్లో ఇక్కడ అంతా వాటర్ ఫ్లో అవుతుంది, సూపర్ ఉంటుంది వర్షం పడ్డప్పుడు. మా పిల్లలు ఇద్దరు ముందు వెళ్ళిపోతారు, పెద్దోడు చిన్నోడు లంబు జంబు ఇద్దరు పోతారు. మీరు చూడచ్చు ఇంకా ప్రియాంక ఇంకా మనసుని ఇద్దరు నడుచుకుంటూ వస్తారు. 100 సాల్సాలు అవుతుంది, ఎక్స్ట్రీమ్ హైట్ ఉండేటప్పటికి ఎక్కలేకపోతారు. సో ఏం కాదు ఎక్కుదాము, ఎప్పుడు కాదు కదా. దాదా రండి 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 రండి. అదనమాట ముందరికి వెళ్దాం. అయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అయితే ఉన్నాయి. ఒక్కొక్క చెట్టును మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ప్రస్తుతం టైం లేదు, వెళ్ళిపోవాలి. అయితే ఇంకా మనము వనదుర్గ అమ్మవారి దగ్గరికి పోవాలి, నెక్స్ట్ వచ్చేసి మంజీరా చెరువు కూడా చూడాలి. సో మనం ఇది చూసేసినాక వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ 60 కిలోమీటర్స్ ఉంది అది. ఓకే చాలా రోజులకు వచ్చినాం. సో ఇదంతా నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియా. అయితే ఇక్కడ ఎంట్రీ టికెట్ అవుతుంది పెద్దవాళ్ళకి 50 రూపీస్, పిల్లలకి వచ్చేసి 30 రూపీస్, మన కార్ పార్కింగ్ 20 రూపీస్ అన్నమాట. అదనమాట ఉరకద్దురా, రాళ్ళు ఉన్నాయి, కాళ్ళు జారుతాయి, చెప్పులు నేను షూ వేసుకోవాలి అంటే వినకుండా. మా చిన్నోడు అట్లనే ఉరుకుతుండు, ఒకసారి కింద పడి రక్తం వస్తే కానీ వానికి అర్థం కాదు. ఒక రక్తమే రాదంట వాడు, ఇన్విజిబుల్ మనిషి, ఇన్విన్సిబుల్, దానికి ఏం రాదు రక్తం గిక్తం. సో me
పక్కన ఉండి, రెండు దారులు ఉన్నాయి. ఆ కుట్టి ఒక్క నిమిషం. ఇగో మూడు కోతులు, కూర్చో కూర్చో, తొక్క కూర్చో. మూడు కోతులు మూడు డప్పుల మీద కూర్చున్నాయి. ఓకే ఇప్పుడు అదేందుకు చెప్తున్నావు? మూడు కోతులు మూడు డప్పుల మీద కూర్చున్నాయి అన్నమాట. పెద్ద కోతి, చిన్న కోతి, మీడియం కోతి, మూడు కోతులు అన్నమాట. ఇంకా తిరిగేది ఉంది. దా దగ్గరకు వచ్చేసినాము. దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్స్ ఉంది. 2 కిలోమీటర్స్ దాటినాక వచ్చేసినాం అన్నమాట టవర్. 2 కిలోమీటర్స్ పైకి నడవాలి. ఒకటి ఇది వ్యూ పాయింట్ అంట. పైన ట్యాంక్ లాగా ఉంది, చూద్దాం కింద నుంచి ఎట్లా ఉందో చూద్దాం. సో ఇదే అంట వ్యూ పాయింట్, చూద్దాం. అని అంటారు కదా, మనకి తెలియదు కదా. వ్యూ పాయింట్ అయితే వచ్చేసాం అనమాట. అయితే ఇదన్నమాట వ్యూ పాయింట్. పైన ట్యాంక్ లాగా ఉంది కదా, పైకి ఎక్కాలన్నమాట. అయితే ఎక్కుదాం. ఇంకా మా పిల్లలందరూ ఎక్కుతారు, వాళ్ళు ఏంటో మనం కూడా ఎక్కాలి. ఇట్లా పైకి ఎక్కాలి ఫస్ట్ అవర్ పైకి. నాడు 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 బేట ఎక్కు ఎక్కు. ఇంకా మంచి చూస్తే ఫారెస్ట్ అంతా బాగా కనిపిస్తుంది. లేదు అనమాట ఫారెస్ట్. నర్సాపూర్ లేక్ అక్కడ ఒకటి ఉంది, అది కూడా ఆ కింది నుంచి పోవాలి. అది లెఫ్ట్ పోవాలి. వ్యూ కనిపిస్తుంది నర్సాపూర్ లేక్ అయితే ఉంది. లేక్ అన్నమాట, లేక్ కూడా చూసుకున్నాం.
వెళ్దావా? లేట్ అవుతాం మళ్ళీ గుడికి. ట్రెక్కింగ్ అయిపోయింది, కిందకి వెళ్తున్నాం. కిందకి వెళ్ళి చూద్దాం. ఇదంతా చూసారు కదా మీరు, అయిపోయింది. కిందకి వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసి మనము మంజీరా రివర్ దగ్గరకు. ఓకే, అయితే కంప్లీట్ నర్సాపూర్ అర్బన్ పార్క్ ఏదైతే ఉందో ఫారెస్ట్లో అర్బన్ పార్క్ ఎక్స్ప్లోరేషన్ అయితే అయిపోయింది అనమాట. అయితే ఎట్లా ఉంది ఏంటి అనేది మీరు కమెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే, లేకపోతే దగ్గర దగ్గర ఏరియాలో ఉన్నట్టయితే మెడిచల్ అటు, ఇది మంచి ప్లేస్ వచ్చి వీకెండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా ఫ్రెండ్స్ అయినా మంచి రావచ్చు, వచ్చి టైం పాస్ చేసి పోవచ్చు. మనం ఇప్పుడు వచ్చేసి వనదుర్గ టెంపుల్కి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్.